చీరాల నియోజకవర్గంలో అంగన్వాడీలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, విఆర్ఏ, విఆర్ఓలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అయితే అంగన్వాడీ, బిఎల్ఓ, ఆశా వర్కర్లకు ఎన్నికల వృత్తి నేటికి అధికారులు చెల్లించలేదు. ఎన్నికల నిర్వహణకు కోటి రూపాయలు డ్రా చేసి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది ఆరోపించారు. ఎన్నికలలో గుడారాలు, భోజనాల ఏర్పాట్లు చేసి ఇబ్బందులతో ఉన్న అధికారులు చాలా అమానుషంగా వ్యవహరించడం దారుణమన్నారు. అదేవిధంగా అధికారులకు కార్లు ఏర్పాటు చేసిన వాహన శోధకులకు కూడా భత్యం నేటికి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తమ ఆవేదనను వెలిబుచ్చుకోవడానికి చీరాల మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలియజేశారు. పదకొండవ తారీఖున ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా చీరాల నియోజకవర్గంలో కూడా ఎన్నికల విధులు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల విధులు నిర్వహించడంలో బిఎల్ఓలుగా అంగన్వాడీ కార్యకర్తలు, విఆర్ఏలు, విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వీళ్ళు బిఎల్ఓలుగాను, అట్లనే విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు పిఎల్ఎస్ఓల పేరుతోటి టెంట్లు వేయడం, అట్లనే భోజనాల ఏర్పాట్లు చూడటం జరిగింది. అట్లనే ఈ ఎన్నికల విధులు నిర్వహించినటువంటి 218 మంది బిఎల్ఓలు ఎవరికి కూడా ఎన్నికల విధులు సందర్భంగా ఆ రోజుకు ఆ రోజు ఇచ్చేటువంటి డబ్బులను కూడా ఈ రోజుకి చెల్లించలేదు. అట్లనే ఇప్పటికి 3 నెలలు నిండిపోయింది. ఇదిగో బడ్జెట్ వస్తుంది, అదిగో బడ్జెట్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. మన పక్కనే ఉన్నటువంటి పర్చూరు నియోజకవర్గంలో కానీ, అట్లనే ఒంగోలు నియోజకవర్గంలో కూడా, ఒంగోలు నియోజకవర్గానికైతే ఒంగోలు ఆర్డీఓ గారే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన బిఎల్ఓ నుంచి సెక్టార్ ఆఫీసర్ వరకు అందరినీ పిలిచి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే ఆర్డీఓ గారు చీరాల నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. వారి దృష్టికి ఈ మీడియా ద్వారా మేము తీసుకెళ్దలిచాం. ఈ చీరాల నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ఎవరికీ కూడా ఎలాంటి రూపాయి ఇవ్వకుండా 1 కోటి రూపాయలు పైగానే డ్రా చేసుకోవడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ఎన్నికల సిబ్బంది అందరికీ డబ్బులు చెల్లించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆర్ఓ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు తహసీల్దార్స్ ఈరోజు రేపు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మేము పనిచేసినటువంటి ఈ పనికాలానికి అష్యూరెన్స్ లేకుండా, చేసినటువంటి దానికి ఎలాంటి పారితోషికం ఇవ్వకుండా వెళ్ళిపోయే క్రమంలో మేము ఈరోజు ఆవేదనతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈ డబ్బులు అష్యూరెన్స్ ద్వారా కాదు, ఖచ్చితంగా డబ్బులు ఎలా వస్తాయో తేల్చుకునే ఈ నిరసన కార్యక్రమాన్ని ముగించడానికి సిద్ధమై ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేయాలి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానసింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.